ఈ సినిమాకి వచ్చిన మీకు బెస్ట్ కాంప్లిమెంట్ కంచెకి. అది చెప్పాను కదా మీకు, అగిపెట్ట అన్నారు. అది కాకుండా సినిమా జరుగుతున్నప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక, సినిమా రిలీజ్ అయ్యాక ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అసలు ప్రతి విషయంలో చాలా బాగా మాట్లాడుతున్నాను. ప్రతిదీ అది బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది, అన్ని ప్రతిదానికి బాగా మాట్లాడుతున్నారండి. వార్ ఎపిసోడ్స్ గురించి, ఆ విలేజ్ గురించి, అండ్ మెయిన్ క్లబ్ మర్చిపోయానండి మీకు, రైల్వే స్టేషన్. వీళ్ళు రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుకునే ముందు మనం అదే కల్చరల్ చెన్నై ఎపిసోడ్స్ ఉన్నాయండి కొన్ని. మీకు చెన్నై ఎపిసోడ్లో అటు ఇటు ఉన్న సాంగ్ ఉంది, ఆ సాంగ్లో మీకు మేము ఆ బీచ్కి సంబంధించిన ఆ ఏరియా అంతా మేము సెట్ చేసి వెనకాలది సీజన్ అన్నమాట. సో అట్లా దాంట్లో వాడిన ప్రాప్స్ కానీ, ఆ గుర్ర జట్కా బండ్లు కానీ, ఆ సైకిల్స్ మేము ఓల్డ్ సైకిల్స్ ఎక్కడెక్కడో అవన్నీ తీసుకొచ్చేవాళ్ళండి. ఇవన్నీ ఆ సాంగ్కు ఆ చెన్నై ఎపిసోడ్స్కి అవన్నీ చేసేవాడి. అది రైల్వే స్టేషన్ గురించి చెప్తున్నారు. అది రైల్వే స్టేషన్ అండి. ఇది యాక్చువల్గా ఫిల్మ్ సిటీలో చేసేవాడి. అది సేమ్ దానికి కూడా మీకు ఇంత చెప్పాను, మాకేంటన్నీ చిన్న చిన్న సీన్లు, దానికోసం ప్రతిదీ బిల్డప్ చేయలేము. మాకున్న దాంట్లో ఏ ఉన్నాయి తీసుకొని చూస్ చేసుకొని ఇది ఏది కనపడుతుందో అలాగా రైల్వే స్టేషన్లో మెయిన్ ఇంజన్ బిల్డప్ చేసి మీకు ఆ స్టీమ్ ఇవన్నీ ఫైర్లు ఇవన్నీ చేసి దాంట్లో ఉన్న అప్పట్లో ఉన్న రైల్వే స్టేషన్లో మీకు కంపార్ట్మెంట్స్ కానీ ఫస్ట్ క్లాస్ కానీ అది కూడా మేము అక్కడే చేసాం ఆర్ఎఫ్సీలో. తర్వాత మీకు రైల్వే స్టేషన్లో లైట్స్ కానీ, తర్వాత వీళ్ళ లగేజ్ మీరు అబ్జర్వ్ చేసలేదు, హీరో హీరోయిన్లు లగేజ్ ఉంటాయి, వాళ్ళ లగేజ్ కూడా మేము తయారు చేసాం ఉండేవి. అప్పట్లో ఎట్లా ఉంటాయి లగేజ్ బ్యాగ్స్ ఏంటి అనేది, ఈవెన్ రైల్వే టికెట్ కూడా అప్పుడు చేసేవాడిని. సో ఆ రిఫరెన్స్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకోటి అండి మనీ, అంటే మనకు కొన్ని సందర్భాలు ఎక్కడ కనపడకపోవచ్చు, మనీ కూడా తయారు చేసామన్నమాట వీటి కోసం. క్లబ్లో ఒకటే ఇక్కడ వాడడానికి, జూనియర్స్కి వాడడానికి కరెన్సీ నోట్స్ అన్నీ, ఇంకా టికెట్స్ కానీ ఇట్లా ప్రతిదీలో ప్రతిదాని గురించి మేము మాట్లాడుకు, ఈవెన్ ఈ టికెట్ గురించి కూడా చాలా సందర్భాలు మాట్లాడుకున్నాం. ఇంగ్లీష్ లగేజ్ గురించి మాట్లాడుకున్నాం, టీటీ లైట్ ఉంటుంది ఆ లైట్ గురించి మాట్లాడుకున్నాం. అంటే తయారు మేమైతే వాడాం బట్ రాకపోయింది, ఎట్లా అవుట్ ఫోకస్లో ఉండొచ్చు, కానీ అలాంటివి కూడా చాలా కేర్ తీసుకున్నాం అనమాట. అంటే ఇదే సినిమాకి వేరే ఎస్టాబ్లిష్డ్ హీరో అయితే నాకు బడ్జెట్ మాత్రం వచ్చేది, ఇంకో 10 కోట్లు పెరిగేది, 20 కోట్లు పెరిగేది, బట్ నాకు వరుణ్ వచ్చేవాడు కాదు. సో ఇది నాకు ప్రాబ్లం కాదు. సో వినో ఇంత బడ్జెటే కావాలి, ఇంత బడ్జెట్లో చేయగలగాలి, ఆ కొరడా ఉంది కాబట్టి ఇంత డేస్లో ఇంత బడ్జెట్లో ఇంత క్వాలిటీ తెచ్చాం.